गुड मॉर्निंग स्टूडेंट्स मन ल्यूकनायड रकम कुल्य व्यवस्था ने अटे ल्यूकनायड रकम कुल्य व्यवस्था अने अन्नी कुल्य व्यवस्था कटे क्लिष्ट निर्माणा कल मन आस्कनायड सैकनायड निर्माण ने वाटे चला क्लिष्ट निर्माणा कल जो ओके ल्यूकनायड रकम कुल्य व्यवस्था अने प्रधान प्लाकिना स्पांजिला ఆస్కరిల్లా జియోడియో వంటి స్పంజికలు కలిగి ఉంటాయి అంటే ఈ స్పంజికలు వలయ సౌష్టవాన్ని కలిగి ఉండకపోవడం ద్వారా వాటి శరీరం లోపల ఒక క్రమరహితమైన కుల్య వ్యవస్థ అనేది ఏర్పడుతుంది ఆ క్రమరహితమైన కుల్య వ్యవస్థనే ఈ ల్యూకనాయిడ్ రకమైన కుల్య వ్యవస్థగా చెప్పుకోవడం జరుగుతుంది అంటే సింపుల్ గా చెప్పాలంటే కిరణ కుల్యలు అనేవి అనేక ముడతలు పడిపోయి ఇందులోపల కషాయయుత కణాలున్న అరలుగా ఏర్పడడం జరుగుతుంది ఓకే ఈ విధంగా ఏర్పడినటువంటి కషాయయుత కణాలున్న అరలు అనేవి ఒకదానితో మరొకటి సంబంధాన్ని ఏర్పర్చుకొని నీటి ప్రసరణకు అనుగుణంగా ఈ ల్యూకనాయిడ్ కుల్య వ్యవస్థ అనేది ఏర్పడింది అని మనం చెప్పవచ్చు अंत इक चूँगी इवे कषाभयुत कणाल अरल इवन कषाभयुत कणाल अरल एट्लाये किरण कुल्यलने अनेक अंग मुड़त पड़पय वाल कषाभयुत कणाल अरल जैसे विधा एर्पड़ी कुल्य व्यवस्था नीति की अगुण उ అంటే ఆస్కరిల్లా కావచ్చు సైకాన్ కావచ్చు ఈ ల్యూకనాయిడ్ రకమైన కుల్య వ్యవస్థ కాదు ఎంత క్లిష్ట నిర్మాణాన్ని కలిగి ఉన్నప్పటికీ దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే నీరు అనేది క్రమంగా లోనికి వస్తుంది అదే విధంగా శరీరం నుంచి బయటికి పోవడం జరుగుతుంది అంటే దీని లోపల వెలుపలి ఉన్నటువంటి నీరు ఎట్లా వస్తాయంటే కుల్య అంగాలు లేదా చర్మీయ రంధ్రాలు లేదా ఆస్టియాలు ఈ ఆస్టియాల ద్వారా వెలుపలి ఉన్నటువంటి నీరు లోనికి రావడం జరుగుతుంది ఓకే తర్వాత అంతర్వాహిక కుల్లల్లోకి నీరు అనేది వస్తాయి అంతర్వాహిక కుల్లల నుంచి నీరు అనేది ఎక్కడికి వెళ్తాయి అంటే ప్రోజోఫైల్స్ అనే రంధ్రాల ద్వారా కషాయభయుత కణాలు ఉన్న అరలలోకి నీరు అనేది రావడం జరుగుతుంది ఓకే కషాయభయుత కణాలు ఉన్న అరలలోకి నీరు వచ్చినప్పుడు ఆ అరలలో ఉన్నటువంటి కషాయాల యొక్క కదలికల ద్వారా నీరు అనేది ఎక్కడికి వెళ్తుందంటే ఎపోఫైల్స్ అనే రంధ్రాల ద్వారా ఎక్కడికి నీరు చేరుతుంది బహిర్వాహిక కుల్యల్లోకి నీరు అనేది చేరడం జరుగుతుంది బహిర్వాహిక కుల్యల నుంచి నీరు ఆస్కులం అనే రంధ్రం ద్వారా బయటికి పంపబడుతుంది అంటే ఈ ల్యూకనాయిడ్ రకమైన కుల్య వ్యవస్థలో మీరు ప్రధానంగా గుర్తుంచుకునే అంశం ఏంటంటే ల్యూకనాయిడ్ రకమైన కుల్య వ్యవస్థలో ఏ భాగం లోపించిందంటే స్పంజిక కుహరం అనేది లోపించి ఉంటుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ల్యూకనాయిడ్ రకమైన కుల్య వ్యవస్థలో స్పంజిక కుహరం లోపించి ఉంటుంది కిరణ కుల్యలు అనేవి లోపించి వాటి స్థానంలో ఏర్పడ్డాయి కషాయభయుత కణాలున్న అరలు అనేవి ఏర్పడడం జరిగింది రైట్ ఇది ల్యూకనాయిడ్ రకమైన కుల్య వ్యవస్థ అయితే ఈ కుల్య వ్యవస్థ యొక్క నీటి ప్రసరణ క్రమం అనేది చూడాలి నీటి ప్రసరణ నీటి ప్రసరణ క్రమం నీటి ప్రసరణ క్రమం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే బయటి నీరు ఆస్టియాల నుంచి నీరు అంతర్వాహిక కుల్యల్లోకి వస్తుంది
అంతర్వాహిక కుళ్ళెల నుంచి ప్రోజోఫైట్స్ రంధ్రాల ద్వారా కశావయుత కణాలున్న అరలలోకి నీరు అనేది వస్తుంది. ఇక్కడ నుంచి ఎపోఫైల్స్ అనే రంధ్రాల ద్వారా బహిర్వాహిక కుళ్ళెలోకి నీరు వస్తుంది. బహిర్వాహిక కుళ్ళె నుంచి నీరు ఆస్కులం అనే రంధ్రం ద్వారా తిరిగి బయటికి పంపబడుతుంది. ఇది నీటి యొక్క ప్రసరణ క్రమం. అర్థమవుతుందా? వెలుపల ఉన్నటువంటి నీరు లేదా బయట ఉన్నటువంటి నీరు ఆస్టియాల నుంచి అంతర్వాహిక నుంచి ప్రోజోఫైల్స్ నుంచి కషాబడిత కణాలు నారలు ఎపోఫైల్స్ బహిర్వాహికుల్య ఆస్కులం బయటికి నీరు పంపబడుతుంది. ఇక్కడ మనం సైతనాయుడు ఏం నేర్చుకున్నాం, ప్రోజోఫైల్స్ అనేవి కిరణ కుండెల్లోకి తెచ్చుకుంటాయి. ఇక్కడ కిరణ కుండెల స్థానంలో కషాబయుత కణాలు నారలు అనేవి రాయడం జరిగింది. బహిర్వాహిక కుళ్ళె అనేది స్పంజిక కుహరంలో తెచ్చుకుంటుంది. కానీ ఇక్కడ స్పంజిక కుహరం అదృశ్యమవుతుంది కాబట్టి బహిర్వాహిక కుళ్ళె డైరెక్ట్ ఆస్కులం ద్వారా నీటిని ఎక్కడికి పంపిస్తాయి, తిరిగి బయటి పరిసరాలలోకి నీరును పంపించడం జరుగుతుంది. ఈ నీటి ప్రసరణ ద్వారా స్పంజికలు ఏం చేస్తాయి, పోషణ శ్వాసక్రియ విసర్జన క్రియ ప్రత్యుత్పత్తి క్రియలను నిర్వర్తించుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది ల్యూకనాయిడ్ రకమైన కుళ్ళ వ్యవస్థ.